ఓం విజ్ఞాన మహా ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుర్గాయ నమః ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పదాలు, శతభీషం నక్షత్రం 1-2-3-4 పదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ యొక్క అక్టోబర్ నెలలో సాధారణంగా గతంతో పోలిస్తే కనుక ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులు చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి ఉపయోగపడే గ్రహాలు ఈ నెలలో పెద్దగా లేకపోయినప్పటికీ చెడు చేసే గ్రహాల సంఖ్య మాత్రం ఈ నెలలో తగ్గుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ 18వ తేదీ నుంచి రవి ఆయన అష్టమ స్థానం నుంచి ఆయన తరలి వెళ్తాడు. అలాగే అక్టోబర్ మొదటి వారంలో కుజుడు కూడా తన స్థానాన్ని మారుతాడు. అందువల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆ యొక్క దోషాలు ఉండే, అలాగే అష్టమ శుక్రుడు దోషం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి తీరుతుంది. అందువల్ల దానివల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ అక్టోబర్ నెల 15వ తేదీ వరకు, అంటే 18వ తేదీ నుంచి రవి మారినప్పటికీ కూడా 15వ తేదీ వరకు రెండు గ్రహాల యొక్క అష్టమ శుక్రుడు అలాగే అష్టమ కుజుడు యొక్క స్థానాలు మారుతున్నాయి కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులు కొంచెం అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. గతంతో పోలిస్తే, ముఖ్యంగా సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన, కొంచెం పరిస్థితులు అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ పిల్లలకు సంబంధించి, వివాహాలకు సంబంధించి ఫలితాలన్నీ కూడా మీకు సానుకూలంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం, అంటే వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా మారిపోయి అవన్నీ కూడా మరి వ్యతిరేక ఫలితాలనిచ్చే గ్రహాలు సంఖ్య తగ్గడంతో ఈ రాశికి చెందిన జాతకులకి ఎంతో కొంత ఉపశమనం లభించడానికి అక్టోబర్ నెలలో అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు సొంత నిర్ణయాలు అనేవి తీసుకోకుండా మీ యొక్క వెల్ విషర్స్, పెద్దల యొక్క సలహాలు సూచనలతో కనుక మీరు యొక్క మీ ప్రయత్నాలు కనుక చేస్తే కనుక అవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆదాయం విషయంలో మాత్రం చాలా వరకు, అంటే ముఖ్యంగా మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దగా మార్పులు కనిపించకపోయినప్పటికీ కూడా చాలా వరకు గతంతో పోలిస్తే ఈ ప్రథమ పక్షంలో ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు సానుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కొంచెం మరి వాళ్ళ యొక్క మనస్సు డైవర్ట్ కాకుండా, వాళ్ళ ఏకాగ్రత అనేది చెడిపోకుండా మీరు కనుక శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ సాధ్యమైనంత వరకు మీరు మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంటుంది. మాట పట్టింపులు అనేవి రానివ్వకూడదు. కోపతాపాలను మీరు దూరంగా పెట్టాలి. అలాగే అగ్ర ఆవేశాలను కూడా మీరు దూరంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒకవేళ ఎదుటి మనుషులు ఏదైనా అన్నప్పటికీ కూడా, ఒకటి రెండు మాటలు ఏదైనా అన్నప్పటికీ కూడా మీరు దాన్ని నెగిటివ్గా తీసుకుని మీరు మళ్ళీ ఇంకో 4 మాటలు అంటే కనుక అక్కడ రప్చర్ అవుతుంది, గొడవలు పెరుగుతాయి, వాగ్వివాదాలు పెరుగుతాయి, ఘర్షణలు పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఈ ప్రథమ పక్షంలో మీరు ఆచితూచి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు అనుకూలిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ యొక్క వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగే మీ యొక్క పని మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ పని మీద కాన్సన్ట్రేషన్ చేసి కనుక మీరు ముందుకెళ్తే కనుక చాలా వరకు సత్ఫలితాలు రావడానికి, అంటే సిన్సియర్గా మీరు హార్డ్ వర్క్ చేస్తే, చిత్తశుద్ధితో మీరు కనుక హార్డ్ వర్క్ చేస్తే చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా 18వ తేదీ నుంచి రవి కూడా మారిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రథమ పక్షం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్రథమ పక్షంలో కుజుడు శుక్రుడు వాటి యొక్క స్థానాలు మారటం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వర్క్నే నమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ శ్రమనే నమ్ముకుంటే కనుక మీకు చాలా వరకు సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అష్టమ కుదుడి యొక్క దోషం పూర్తిగా తొలగిపోయింది. 2వ తేదీ నుంచి షష్టమ శుక్రుడి యొక్క కూడా దోషం కూడా పూర్తిగా తొలగిపోవడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి సంతాన విషయాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ సంతానానికి సంబంధించి మీరు శుభవార్తలు వింటారు, సంతానం మంచి అభివృద్ధిలోకి వెళ్తుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న వివాహ ప్రయత్నాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగిస్తాయి. వివాహ సంబంధాలు కుదరటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కూడా ఖచ్చితంగా కూడా ఈ కాలంలో ఖచ్చితంగా కూడా మీరు చర స్థిరాస్తులు కూడా మీరు అంటే అది క్రయం చేసినా విక్రయం చేసినా కూడా మీకు సత్ఫలితాలు రావడానికి, ఆ చర స్థిరాస్తులని కనుక మీరు కనుక కొన్నా లేకపోతే అమ్మినా ఏది చేసినా కూడా మీకు ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రాశికి చెందిన జాతకులకి పెద్దగా ఈ కాలంలో పెద్దగా మీకు పెద్దగా అనుకూలత లేకపోయినప్పటికీ కూడా గతంతో పోలిస్తే ఈ కాలంలో ఖచ్చితంగా ఎంతో కొంత అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మాత్రం ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా ఈ ఒత్తిడి పెరిగిపోయిందని కూడా చాలామంది కుంభరాశికి చెందిన జాతకులు ఉద్యోగం మారాలని కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఉద్యోగాన్ని వదిలేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రయత్నం చేయొద్దు కుంభరాశికి చెందిన జాతకులు. మీ ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఉద్యోగాన్ని కనుక విడిచిపెడితే కనుక మళ్ళీ ఉద్యోగం సంపాదించుకోవటం కష్టం అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా విద్యాపరంగా కూడా కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా గతంతో పోలిస్తే ఈ కాలంలో ఖచ్చితంగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అత్యంత అవసరం అయితేనే తప్పించి మీరు ఉద్యోగాలు మారడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్పించి మీరు ఏదో టైం పాస్ కనో లేకపోతే సరదా కనో మీరు కనుక మీ ఉద్యోగం మారాలనుకుని మీరు ప్రయత్నాలు చేస్తే కనుక మొన్న ప్రయత్నాలు చేసి మీ అసలు ఉద్యోగాన్ని వదిలేసి కనుక మీరు ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా దెబ్బతింటారన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ మరి ఒక ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ఆ ఉద్యోగంలో కూడా మీకు చాలా వరకు సమస్యలను ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల తప్పని పరిస్థితుల్లో మీరు ఉద్యోగం మారాలనుకుంటేనే మారని తప్పించి
మీరు ఏదో టైం పాస్కనో సర్దాకనో లేకపోతే ఇంకో కారణం చెప్పునో మీరు ఉద్యోగం మారాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల పాలవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మీ జీవితానికి సంబంధించి, మీ భవిష్యత్తుకు సంబంధించి, లేకపోతే ఇతరత్ర మీరు ఏ జీవితాన్ని ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి సొంత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో పనిచేయమన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ సొంత నిర్ణయం అయితే అది ఖచ్చితంగా కూడా నిష్ఫలం అవుతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది, దానివల్ల కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి మీ జీవితానికి సంబంధించి కానీ, మీ కెరీర్కి సంబంధించి కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఖచ్చితంగా మీ మెల్ విషర్స్ కానీ మీ గురువుల యొక్క సలహాలు సూచనలతో కనుక మీరు కనుక మీ ప్రయత్నాలు మొదలు పెడితే కనుక ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రతి విషయంలో కూడా మీకు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కోపం పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కోపాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ కండరాలకు సంబంధించి కానీ, కీళ్ళకు సంబంధించి కానీ, లేకపోతే నరాలకు సంబంధించి కానీ, కడుపుకి సంబంధించి కానీ సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశి జాతకులు కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా శక్తికి మించి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మీకు ఎంత స్తోమత ఉందో, మీకు ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యానికి తగ్గట్టుగానే మీ యొక్క పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు శక్తికి మించి ఎలాంటి స్థిరాస్తులు అంటే అప్పులు చేసి ఎలాంటి స్థిరాస్తులు కొనవద్దు, ఎలాంటి వాహనాలు కొనవద్దు, అలాగే అప్పులు చేసి మీరు ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు, అలాగే అప్పులు చేసి ఎలాంటి వాహనాలు కానీ గృహాలు కానీ మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క పరిస్థితిని తెలుసుకుని మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. తప్పించి మీరు మీ యొక్క స్థితిని తెలుసుకోకుండా ఏదో మీకు నలుగురిలో గొప్ప కోసం కనుక మీరు ప్రయత్న మీ యొక్క పనులు కనుక చేసుకుంటూ పోయి అప్పులు చేసి కనుక మీరు అవి కొని ఇవి కొని లేకపోతే ఇతరత్ర ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఇబ్బందుల పాలవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళొద్దు. ఫాల్స్ ప్రెస్టేజ్ చేసి గొప్ప కోసం, వాళ్ళు వీళ్ళకి గొప్ప కోసం, చుట్టుపక్కల వ్యక్తులకు గొప్ప కోసం, స్నేహితుల్లో గొప్ప కోసం, అలాగే బంధువుల్లో గొప్ప కోసం మీరు ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం తప్పుడు నిర్ణయాలు చేయొద్దు. అప్పులు చేసి మీరు ఖర్చులు పెట్టద్దు, అలాగే ఇతరత్ర ఎలాంటి పనులు చేయొద్దు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ కాలంలో ఖచ్చితంగా కూడా మాకు నిలాపల నిందలను పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల మిమ్మల్ని టార్గెట్ చేసి, మిమ్మల్ని కాల్నర్ చేసి, మిమ్మల్ని ఏదో విధంగా అప్రదిష్ట పాలు చేయాలని, మిమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టాలని, మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బందులు పాలు చేయాలని మీ రహస్య శత్రువులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ రహస్య శత్రువులు ప్రయత్నం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు కొంచెం వారి పట్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ శత్రువుల పట్ల, మీ చుట్టూనే ఉంటారు మీ శత్రువులు, మీతో నవ్వుతూ ఉంటారు, మీతో మాట్లాడుతూ ఉంటారు, మిమ్మల్ని మీతో అన్ని సంభాషణలు చేస్తూ ఉంటారు. కానీ మీరు వారి అంటే వారు ఎవరో, శత్రువులు ఎవరో, నిజంగా మిత్రులు ఎవరనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వారి వల్ల మీకు కొంచెం తలంపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అపవాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అవమానాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చాలా జాగ్రత్తగా తీసుకునే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మాట విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు
ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాట విషయంలో, అంటే మాటని మీరు అదుపు తప్పకూడదు, మాటని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాంగ్గా మరి మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. దానివల్ల ఖచ్చితంగా ఇబ్బందులు పాలే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో చాలా వరకు, అంటే సెప్టెంబర్తో పోల్చుకుంటే అక్టోబర్ నెలలో ఒక్కొక్క వారం ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతూ వెళ్తుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశికి చెందిన జాతకులు భయపడద్దు, బాధపడద్దు, ఆందోళన చెందవద్దు. మీ పనులు ఏవో మీరు సిన్సియర్గా చేసుకోండి. పక్క వాళ్ళ గురించి ఆలోచించొద్దు, పక్క వాళ్ళ పనుల గురించి ఆలోచించొద్దు. మీ టార్గెట్స్ ఏమున్నాయో, మీ లక్ష్యాలు ఏమున్నాయో, మీ ఆశయాలు ఏమున్నాయో వాటిని సఫలీకృతం చేసుకోవడానికి మీరు సిన్సియర్గా చిత్తశుద్ధితో పనిచేయండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఆది చూద్దాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి. అలాగే ప్రతి ఆదివారం నాడు కూడా గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన కూడా మీరు చేయటం వల్ల, హనుమాన్ చాలీసాని రోజుకి 2 సార్లు పఠించటం వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీరు రోజుకి 2 సార్లు పఠించటం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారం ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు అందించండి. దానివల్ల ఇంకొంతమందికి ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇంకొంతమందికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది, దానివల్ల కూడా మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు లభించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.